ఈ రోజే కుంద చతుర్ది ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈ కుంద తీల చతుర్థి భౌమ చతుర్థి అని కూడా పిలుస్తారు పవిత్ర మాసాలుగా చెప్పబడిన వాటిలో మాఘమాసం ఒకటి ఈ మాసంలో తెల్లవారుజామున చేసే స్నానాల వల్ల సూర్యారాధన వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ మాఘమాసంలో వచ్చే చవితిని అంటే మాఘశుద్ధ చవితిని వరచతుర్థి చతుర్థి కుంద చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఈరోజు గణపతిని పూజించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ పురాణ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి ఆ పురాణ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కలింగ దేశంలో ఒక కిరాతుడు ఉండేవాడు అతనికి అపారమైన సంపదలు ఉన్నాయి కావలసినంత పరివారం కూడా ఉంది ఆ పరివారాన్ని వెంటబెట్టుకుని ఆయుధాలు ధరించి వేటకు బయలుదేరాడు వేటాడ్డానికి మృగాల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద అలసిపోయి విశ్రాంతిగా పడుకున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూశాడు ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న వస్త్రాలు ధనాలు అపహరించాలి అనుకున్నాడు ఆ కిరాతకుడు ఆ బ్రాహ్మణుణ్ణి లేపి అతని దగ్గర ఉన్న బట్టలు మంచినీళ్ళ చెంబు సంచి అన్నీ ఊడలాక్కున్నాడు తరువాత ఇలా పలికాడు ఓ బాపనయ్య నీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి ఇక్కడ పెట్టు లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు పాపం ఆ బ్రాహ్మణుడు అయ్యా నేను చాలా పేదవాణ్ణి వచ్చేది మాఘమాసం కదా నర్మదా నదిలో మాఘస్నానాలు చేద్దామని వెళ్తున్నాను నా దగ్గర సొమ్ము ఏమీ లేదు నన్నేమీ చేయకు అని దీనంగా వేడుకున్నాడు ఆ బ్రాహ్మణుడు అతని మాటలకు కోపం వచ్చి కిరాతుడు తన చేతిలో ఉన్న కరవాలంతో రెండు ముక్కలుగా బ్రాహ్మణుణ్ణి నరికేశాడు బట్టలతో సహా అన్నీ వెతికినా ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక్క పైసా కూడా కిరాతకుడికి దొరకలేదు తరువాత ఆ కిరాతుడు ఆ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల గుంపు మీద పడి వారిని నిర్దాక్షిణ్యంగా స్త్రీలు వృద్ధులు అని కూడా చూడకుండా అందర్నీ చంపేసి వారి దగ్గర ఉన్న నగలు ధనాలు అన్నీ దోచుకున్నాడు ధనం సంపాదించడానికి ఎవరి ప్రాణాలైనా తీయడంలో వెనుకాడేవాడు కాదు ఆ కిరాతుడు ఆ కిరాతునికి పట్టణంలో బంగారు నగలు చేసే ఒక కంసాలివాడు మిత్రుడుగా ఉండేవాడు కిరాతుడు తాను దోచుకు వచ్చిన నగలన్నీ వాడికిచ్చి అమ్మి ధనం తీసుకుపోయేవాడు కంసాలి కిరాదులు తెచ్చిన బంగారంలోంచి కొంత అపహరించి అంటే దొంగలించి ఆ దొంగలించిన బంగారాన్ని స్వయంగా అమ్ముకుని బంగారం అమ్మి పెట్టినందుకు కిరాదుడికిచ్చే సొమ్ములో కొంత డబ్బు పుచ్చుకుని బాగా సంపాదించాడు అతడికి కూడా పాప భీతి లేదు వీరికి ఇంకొక సూద్రుడు స్నేహితుడుగా ఉండేవాడు వాడు స్త్రీ వ్యసనం కలవాడు తండ్రి తాతలు సంపాదించిన ధనం చాలానే ఉంది దొరికితే ఎవరినైనా మాయ మాటలతో మోసగించి వారి దగ్గర ఉన్న ధనాన్ని కాజేసేవాడు అంతేకాదు కొంచెం అందమైన ఆడది కనబడితే చాలు నయానో భయానో దాన్ని లొంగదీసుకుని అనుభవించేవాడు ఇతనికి పాతికేళ్లు కూడా రాకముందే ఇతని తండ్రి చనిపోయాడు నలభై దాటిన వయసులో ఉన్న ఇతని తల్లి కోరికలు తీరక వ్యభిచారిణిగా మారింది ఒకనాడు ఒక పాడుపడిన సత్రంలోకి ఈ తల్లి కొడుకులు వచ్చారు తన ప్రేమికుడే అనుకుంది ఆమె తను రమ్మన్న ప్రియురాలే వచ్చింది అనుకున్నాడు అతను ఇద్దరూ కూడా ముఖాలు కనిపించని ఆ చీకటిలో ఎంతో సంతోషంగా గడిపారు ఆ తరువాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించారు తల్లి చేసిన తప్పుకు ఎంతో బాధపడింది కానీ కొడుకు మాత్రం అదేమీ లెక్క చేయకుండా తన దారిని తాను వెళ్లిపోయాడు పర స్త్రీల వ్యామోహంలో పడి వాడు క్రమంగా ఉన్న సంపదలన్నీ పోగొట్టుకుని బికారి అయి తన మిత్రుడైన కిరాతుడి దగ్గరకు చేరాడు కిరాతుడికి శూద్రుడికి కంసాలకి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు వాడు కూడా పై ముగ్గురితో కలిసి అనేక పాపకార్యాలు చేస్తూ ఉండేవాడు కిరాతుడేమో ధనం కోసం బ్రాహ్మణ హత్య చేసినవాడు కంసాలి బంగారం దొంగలించినవాడు శూద్రుడేమో తల్లితోనే వ్యభిచారించినవాడు ఇలాంటి వారితో స్నేహం చేస్తూ వారికి పౌరోహిత్యం కూడా చేస్తున్న ఈ బ్రాహ్మడు కూడా పంచమహాపాతకాలు కదా బ్రహ్మహత్య సువర్ణ చౌర్యము మద్యపానము ప్రాణాలు తీయు క్రూరత్వం గురుదల్ప గమనము అంటే గురుని భార్యతో రమించడం అనేవి ఐదు పంచమహాపాతకాలు ఒకనాడు కిరాతుడు పంపిస్తే ఈ బ్రాహ్మణుడు గ్రామాంతరం వెళ్ళాడు అక్కడ వీరవ్రతుడు అనే ఒక స్తోత్రియ బ్రాహ్మణుణ్ణి చూశాడు ఆయన రుద్రాక్షమాలలు దర్భ పవిత్రమూ కృష్ణాజలమూ ధరించి మొహంపై విభూతిరేఖలతో చూడగానే నమస్కరించాలి అనేటట్లు ఉన్నాడు కిరాతుని స్నేహితుడైన ఈ బ్రాహ్మణుడు ఆయనకు నమస్కారం చేశాడు బ్రాహ్మణ తేజస్సు పోగొట్టుకుని అతి సామానుడిలా కనిపిస్తున్న అతన్ని చూసి వీరవ్రతుడు ఎవరు నువ్వు నీకేం కావాలి చెప్పు అని అడిగాడు అప్పుడు ఇతడు నేనొక కిరాతుని పురోహితుణ్ణు బ్రాహ్మణుణ్ణు అన్నాడు వీరవ్రతుడు కొంచెంసేపు కళ్ళు మూసుకుని దివ్యదృష్టితో ఈ బ్రాహ్మణుడి కథ అంతా గ్రహించి కళ్ళు తెరచి ఇలా అన్నాడు నువ్వు చేసిన పాపాలన్నీ చెబుతాను విను నీ యజమాని కిరాతుడు బ్రహ్మహత్యాది పాపాలు అనేకం చేశాడు వాడి మిత్రుడైన కంసాలి సువర్ణ చౌర్యం చేస్తున్నవాడు వారికి ఇంకొక స్నేహితుడున్నాడు వాడు శూద్రుడు తల్లితోని వ్యభిచారం చేసినవాడు ఇలా పంచమహాపాతకాలు చేసిన వారికి పౌరోహిత్యం చేసి కలిసిమెలిసి తిరిగి నీ బ్రాహ్మణత్వాన్ని మంట మంటగలుపుకున్నావు పాపాత్ములను చూసినా వారితో మాట్లాడినా వారిని ముట్టుకున్నా వారి పాపాలన్నీ వీరికి అంటుకుంటాయి అలాంటి వారితో మాట్లాడేటప్పుడు ఒక దర్భను చేతితో పట్టుకోవాలి అలా చేస్తే పాపాలు అంటవు నువ్వు అటువంటి వారితో స్నేహం చేసి మహా వై కులభ్రష్టుడు అయ్యావు నీ వంటి వానితో మాట్లాడడం మహాదోషం బ్రాహ్మణుణ్ణి చంపినవాడు సువర్ణాన్ని దొంగలించినవాడు మద్యపానం చేసినవాడు గురు భార్యతో సంగమించినవాడు వారితో స్నేహం చేసినవాడు కూడా మహాపాత్ములై వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మాట్లాడడం విరమించాడు ఆ బ్రాహ్మణుడు దాంతో కిరాతుని స్నేహితుడైన ఈ బ్రాహ్మణుడు ఆ మాటలకు ఎంతో బాధపడ్డాడు ఆ వీరవ్రతుడికి దూరం నుంచి సాష్టాంగ దండ ప్రణామం చేసి చేతులు జోడించి మహాత్మా మహా మహాపాతకాల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది నా పాపాలకు ప్రాయచిత్తం ఏమిటో మీరే సెలవియండి అని ప్రార్థించాడు దాంతో వీరవ్రతుడు ఆ బ్రాహ్మణుడి మీద జాలిపడి ఓయి నువ్వు చేసిన పాపాలకు మనము చెప్పిన ప్రాయచిత్తమే నేనిప్పుడు నీకు చెబుతున్నాను ప్రతిరోజు నువ్వు చేసిన పాపాలను చెట్టుకు పుట్టకో చెప్పుకుంటూ పన్నెండేళ్లు తీర్థయాత్రలు చెయ్యి ఇంటింటికి పోయి భవతి భిక్షాందేహి అని యాచిస్తూ ఆ భిక్షాన్నం తింటూ ఉండు మాఘమాసం వచ్చేసరికి ప్రయాగ క్షేత్రానికి చేరి మాఘమాసం నెల రోజులు ప్రాతకాలంలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేసి ప్రయాగ క్షేత్రాధినాథుడైన మాధవుణ్ణి అర్చనం చేసుకుంటూ ఉండు ఆ నెల రోజులు త్రివేణి సంగమ స్థానంలో పొద్దున్నే స్నానం చేస్తే వాని పాపాలన్నీ నిప్పుల్లో పడిన పత్తి పోగులాగా నశిస్తాయి మాఘమాసం వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం పాటు ప్రయోగంలో ఉండి త్రివేణి సంగమ స్నానం చేస్తూ గోమాత భక్షించగా మిగిలిన బియ్యంతో అన్నం వండుకుని తిను అప్పటికి నీవు చేసిన పాపాలకు ప్రాయచిత్తము అవుతుంది పాపాలు నశిస్తాయి అని చెప్పగా విని రాతుడి స్నేహితుడైన ఈ బ్రాహ్మణుడు ఆర్యా నా మిత్రులైనా కిరాతుడు కంసాలి సూద్రుడు ఇంకా ఆ పాపాల్లో కోరుకుపోయి నరకబాదులు పడవలసిందేనా వారి పాపాలకు ప్రాయచిత్తం లేదా అని అడిగాడు అప్పుడా వీరవ్రతుడు నీకు చెప్పిన ప్రాయచిత్తమే వారికి వర్తిస్తుంది నువ్వెలా చేశావో వారిని అలాగే చేయమని చెప్పు అన్నాడు విశృంకరుడు మళ్లీ వీరవ్రతుడికి నమస్కారం చేసి గురుదేవా మీరు చెప్పినట్లు పాటు తీర్థయాత్రలు ప్రయాగస్నానాలు చేసి నా పాపాలకు ప్రాయచిత్తం చేసుకున్నాక తమ సన్నిధికి తిరిగి వస్తాను అప్పుడు నాకు ధర్మోపదేశం చేసి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు ఆయన సరే అని వాగ్దానం చేశాక విశృంఖలుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు బయలుదేరే ముందు కిరాతుడు మొదలైన మిత్రుల దగ్గరకు పోయి వీరవ్రతుడు చెప్పిన ప్రాయచిత్వం గురించి చెప్పి మీరు కూడా పాపము పనులు మాని ప్రాయ్చిత్వం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు వారు కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపడి వీరవ్రతుడు చెప్పిన విధంగా ప్రాయచిత్వం చేసుకుని పాపాల నుండి విముక్తిని పొందారు విశృంఖరుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీనగరానికి చేరి అక్కడ కొంతకాలముండి మాఘమాసం రాగానే ప్రయాగక్షేత్రానికి వెళ్ళి అక్కడి త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ వీరవ్రతుడు చెప్పిన విధంగా ప్రాయచిత్తం చేసుకుని పన్నెండేళ్ల తర్వాత వీరవ్రతుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన నైమిసారణ్యంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు గురుదేవా మీరు చెప్పిన ప్రకారం పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి నా పాపాలకు ప్రాయచిత్తం చేసుకుని వచ్చాను ఇంకేమి చెయ్యాలో ఆజ్ఞాపించండి అనగా వీరవ్రతుడు విశృంఖలని ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి విశృంఖల నీ పాపాలన్నీ నశించాయి త్రివేణి సంగమ స్నానం చేత దుష్టులతో చేసిన దోషం కూడా పోయింది ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు మూడు రోజుల పాటు మంత్రాలతో అభిమంత్రించిన తీర్థాలతో స్నానం చేయిస్తాను ఈ మూడు రోజులు నువ్వు ఉపవాసంతో ఉండాలి అని చెప్పి మూడు రోజులు మంత్రాలతో పవిత్రమైన జలాలతో స్నానం చేయించాడు దానితో విశృంఖలడు పెట్టిన వజ్రంలా ప్రకాశించాడు వీరవ్రతుడు విశృంఖలడికి ఇలా అనేక ధర్మాలు ఉపదేశించాడు నాయన వేదధర్మాన్ని ఎప్పుడూ అనుసరించి ప్రవర్తించు శాస్త్రాలు చెప్పిన విధంగానే కార్యక్రమాలు ఆచరించు లేకపోతే అవి ఫలితాలని ఇవ్వవు వివాహం చేసుకుని గృహస్థ ధర్మాలు ఆచరించు సత్పురుషులను సేవించు సంధ్యావందనం అగ్నిహోత్రం బ్రహ్మయజ్ఞం ఎప్పుడూ మానకుండా చెయ్యి ఇంద్రియ నిగ్రహంతో వ్యవహరించు నిత్యము సాలగ్రామాన్ని అర్చిస్తూ ఉండు ఎవరితోనూ విరోధం పెట్టుకోకు సమస్త ప్రాణుల మీద భూతదయ కలిగి ఉండు పరస్త్రీలను తల్లిలా భావించు చదివిన వేదాలను నిత్యం పారాయణ చేస్తూ ఉండు వీటిని మర్చిపోకు నీ తల్లిదండ్రుల మృతతిథుల్లో వారికి శ్రాద్ధాలు జరపడం మానకు ఇతిహాసాలను పురాణాలను వేదాంగాలను అర్థం చేసుకుంటూ చదువు భస్మధారణం కానీ నామాలు ధరించడం కానీ చెయ్యి నిత్యం రుద్రాభిషేకం చేసి మారేడు దళాలతో శివుణ్ణి పూజించు తులసి దళాలతో శ్రీ లక్ష్మీనారాయణ్ణి పూజించు సన్యాసులని గౌరవించు అతిథి అభ్యాగతలను ఆదరించు భోజనం పెట్టు కామక్రోధాది శత్రువులను దగ్గరకు చేరనివ్వకు చిత్తశుద్ధితో యజ్ఞయాగాదులు ఆచరించు ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించు ఇహలోకంలో నియమబద్ధమైన జీవితం గడిపితే పరలోకంలో ఉత్తమ గతులు పొందుతావు నీకు శుభం కలుగుతుంది వెళ్ళిరా అని దీవించి విశృంఖలుణ్ణి సాగనంపాడు విశృంఖలుడు గురువేర్యుని పాదపద్మాలకు సాష్టాంగా దండ ప్రణామాలు చేసి తాము ఉపదేశించిన ధర్మాలను అక్షరాల ఆచరిస్తాను అని చెప్పి సెలవు తీసుకుని కాశీనగరానికి ప్రయాణమయ్యాడు అక్కడ అన్ని విధాలా తనకు యోగ్యురాలైన కన్యను చూసి పెళ్లి చేసుకుని గృహస్థ ధర్మాలను యధావిధిగా పాటిస్తూ ఇహలోకంలో సమస్త భోగభాగ్యాలు అనుభవించి చివరికి వైకుంఠ ధామానికి చేరుకున్నాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఎంతో విశేషమైన ఈ వరచతుర్థి అంటే కుంద చతుర్ది రోజు నువ్వులు దానం చేయడం వల్ల గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి అందువల్లే దీనిని తిలచతుర్ది అని కూడా పిలుస్తారు తిలాలు అంటే నువ్వులు ఈ కుంద చతుర్థి రోజు శివుణ్ణి మొల్ల పూలతో పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయట మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో ఈ తిల చదుర్థి ఒకటి ఈరోజు నువ్వులతో చేసిన వంటకాలు తప్పకుండా తినాలి అంతేకాదు నువ్వుల ఉండలు చేసి అందరికీ పంచిపెట్టాలి అదేవిధంగా మీకు వీలైతే నువ్వులని బ్రాహ్మణకు దానమివ్వాలి ఇలా చేస్తే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం గం గణపతియే నమ